శిశుర్వేతి పశుర్వేతి వేతి గానరసం పణి అన్నారు అంటే శుచిత్వం మాతృపుణ్యైన పితృపుణ్యైనా శుచవాన్ ఉదరో ఆత్మ పుణ్యస్తు భాగ్యవాన్ అన్నారు అంటే ఒక మనిషి అతని ఒక మానసిక శారీరక అలాగే శుభ్రత భావి భావి మన భావికతను తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాడు అలాగే ఒక తండ్రి దగ్గర నుంచి తన సంస్కారం వల్ల తండ్రి దగ్గర నుంచి ఒక మంచి జ్ఞానము అలాగే ధర్మధర్మ విచక్షణము అతను అతనికి అబ్బుతాయి అలాగే అతను జన్మించిన వంశం యొక్క లక్షణం నుంచి అతను నేర్చుకునేదేమో పరిపాలన దక్షత ఉదార స్వభావము దర్పము ఇవి మొ అతనికి అబ్బుతాయి కానీ అష్టైశ్వర్యాలు అలాగే భోగభాగ్యాలు సంపత్తి అలాగే పేరు ప్రతిష్టలు తనకు తాను చేసిన పుణ్య ఫలితముగా అతనికి దక్కుతుంది అటువంటి యొక్క సికే ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సి కళ్యాణ్ గారు నిర్మించిన మన జయసింహ చిత్రం యొక్క పాటల ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరు జరుపుకుంటున్నాం ఈ ఫంక్షన్లో మొట్టమొదట మీ అందరి హృదయ దేవాలయాల్లో కొలువై ఉన్న మా నందమూరి మా నాన్నగారు మా తండ్రి గారైన నందమూరి తారక రామారావు గారికి ముందుగా ఆయన పాదాలకు నా అభినందనలు అభి అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఎంతోమంది వచ్చారు అతిథులుగా ముఖ్యంగా మా బోయపాటి శ్రీను గారు ఉన్నారు ఇక్కడ అలాగే డైరెక్టర్ విపి వినాయక్ గారు వచ్చారు మిగతా చ చలనచిత్ర పరిశ్రమలోని ఎంతోమంది ముద్దండు నిర్మాతలు శ్రోయభిలాషులు అందరూ ఇచ్చేశారు అలాగే నా మానధన అభిమాన ధన అభిమానులు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా నా అభివందన అభినందన నమ్మస్సుమాల నమస్సు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఈ సినిమా విడుదలకి దగ్గరలో ఒక మంచి పండుగ జరుపుకోవడం అదే ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఏ సినిమాకైనా ముందు మొదటి మెట్టు అంటే ఘట్టం ఒక ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇందాకన్నాను శిశుర్వేతి పశుర్వేతి వేతి గాన రసం పని అని అంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటాను ఈ యొక్క సంగీతం యొక్క విశిష్టత అలాగే అందులో ఒక భాగం ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఏంటంటే నేటికి కూడా నాథర సంగీతానికి నాకు పాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నామని సో అలా ఒక పిల్లాడు ఏడిస్తే ఒక పాట పాడితే అతను ఏడుపాడిపేస్తాడు అలాగే సంక్రాంతి పండుగ దగ్గరలో ఉంది మరి సంక్రాంతి పండుగలో పండగలో మనం ఎన్నో ఘట్టాలు ఉన్నాయి మనకి అంటే ఒక ఈ సూత్రధారులు ఇంటికి అంగిరెద్దు తీసుకొట్టి తీసుకొచ్చి వాడు సంగీతం ఊదుతుంటే అది నాట్యం చేయడం అయితేనేంటి లేకపోతే ఈ భోగి మంటల వెచ్చదనాలు అయితేనేమి లేకపోతే గొబ్బెమ్మల ముగ్గులతో అయితేనేమి లేకపోతే కొత్త అల్లుళ్ళ అయితేనేమి అత్తమామల ఇంటికి కొత్త బట్టలు ధరించడం అయితేనేంటి లేకపోతే పిండి వంటలు పండగ వంటలు చేసుకోవడం చేసుకోవడం ఏంటి ఏంటి హరిదాసుల కీర్తనలు అయితేనేమి ఇలాంటి ఎన్నో ఈ యొక్క సంక్రాంతి పండగలో జ మనం జరుపుకుంటాం అటువంటిది అంటే పంచకట్టులోన ప్రపంచాన మునగాడు కండుబాలనిదే గడపైన దాటనివాడు పంచపక్ష పరమాన్నములు పళ్ళెమ్మందుంచిన గోంగూరగా ఎదురు చూచేవాడు ఎవడయ్యా ఇంకెవడు మన తెలుగువాడును అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నాన్నగారిని ఉద్దేశిస్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన పాట పద్యం అలా ఈ సినిమా జయసింహ ఏదైతే నేను చెప్పానో ఏవేవైతే జరుగుతే విశేషాలు ఈ పండక్కి అలాగే ఈ పండగ కూడా మొత్తం అన్ని నవరసాలున్న చిత్రం మనం చేసి మా చిత్రం సరే మన ముఖ్యంగా ఈ యొక్క సినిమా దర్శకులు కెఎస్ రవికుమార్ గారు ఎనిమిదేళ్ళ నుంచి అనుకుంటున్నాం ఈ సినిమా చేద్దాం ఒక సినిమా చేద్దామని నేను చెప్పాను కూడా ఆడియో ఫంక్షన్లో అది ఈ రోజుకి ఆ కళ నెరవేరినందుకు ఈ టైటిల్తో కళ నెరవేరినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే జయసింహ అనేది మామూలు టైటిల్ కాదు అది నాన్నగారు ఆయన మొట్టమొదట నిర్మాతగా అంటే మూడో సినిమా రెండు అపజయాల తర్వాత జయసింహని పేరు పెట్టి సినిమా తీయడం జరిగింది అది ఎంతో అఖండ విజయం సాధించింది అలా ఈ ఎనిమిదేళ్ల మా కలయిక కోసం చూ ఏదైతే ఎదురు చూసామో ఆయన నాతో నేను ఆయనతో అది ఈ నాడు నెరవేరినందుకు ఎంత అద్భుతంగా వచ్చినందుకు చిత్రం నెరవేరడం వేరు ఎందుకంటే ఆయన గురించి ఆయన ప్రతిభా పాఠం గురించి నాకు తెలుసు అందరికీ తెలుసు మనందరికీ తమిళ వాళ్ళకే కాదు తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అద్భుతమైన సినిమా సినిమాలు అటువంటి ఆయన దర్శకత్వంలో చేయాలన్న నా ఆ కోరిక తీరను ఆయన మనిషిగా నేను చెప్పాను ఇప్పుడు నేను అంతా నా లైక్ మైండెడ్నెస్ అంటే మాకున్న మాకు రిలేట్ అవ్వాలి మేము ఒకరినొకొం ఒకరిని పాలు పంచుకోవాలి అర్థం చేసుకోవాలి అన్ని విషయాల్లోనూ అలా మా బోయిపాటి శ్రీని గారు అలాగే మా కెఎస్ అవి కుమార్ గారు అందరూ సినిమా పనిచేసే ప్రతి ఒక్కరూ అందరం కూడా ఒకే తాటి మీద ఒకే మంచి సినిమా చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళేవాళ్ళం అటువంటి ఆయన మరి అక్కడ ముత్యాలు చెప్పాను ఏట ఏటవాళ్ళుగా దొరుకుతుంటే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అలాగే అంత అందంగా నటీ నటుల నుంచి హావభావాలను రాబెట్టగల సమర్థండి దర్శకుడు మా కెఎస్ రవికుమార్ గారు మన కేఎస్ రవికుమార్ గారు ఇంత అద్భుతంగా ఆయన ఈ చిత్రాన్ని మలిచినందుకు ఆయనకి సభాముఖంగా ఆయనతో ప్ర పనిచేయడం అన్నది ఒక అంటే కొంతమందితో అంటే నేను చాలా పనిచేసేదే తక్కువ మందితో అందరితో కూడా నా ప్రయాణం అనేది ఒక మరుపు మరిచిపోలేని ఒక అనుభూతి సో అలాగా అద్భుతంగా ఆయన దగ్గర నుంచి ఎప్పుడూ ఆయన పని గురించి ఆలోచన వేరే ఆలోచనే ఉండదు ఎప్పుడు పని మళ్ళీ ఆయన బృందం అయితేనేమి ఆయన కింద పని చేసే డైరెక్టర్స్ అయితే టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అద్భుతమైన ఫలితాన్ని ఇవాళ రేపు చూస్తారు రేపు స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో సినిమా సిల్వర్ స్క్రీన్ మీద అలాగే ఇక మా రత్నం గారిని చెప్పాలి ఎందుకంటే ఏదైనా ముందు కథ అద్భుతమైన కథ ఆయన ఇంతకుముందు చండు ఇవన్నీ కూడా సంభాషణలో కథ రాయడం ఆయన్ని నేను ఆయన వచ్చి నాకు కథ వినిపించడం అప్పుడు వెంటనే కేశ కేశవి కుమార్ గారికి ఇంతకుముందు ఈ యొక్క నవరసాన్ని పండించే సినిమాను ఎన్నో చేయడం చేసి ఉండడం ఆయన అయితే ఏదైతే ఈ ఎనిమిదేళ్ళ వెయిటింగ్ ఉందో చాలా బాగుంటుందని కుమార్ గారిని అనుకోవడం వెంటనే అనిపిస్తుంది అప్పుడే సినిమా అయిపోయిందా అని నిన్ననే కదా మొదలైంది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సినిమా అంటే ఒక పాత్రలోకి వెళ్తే నేను ఒక్కనే కాదు పాత్రలోకి వెళ్ళేది ఒక దర్శకుడు ఒక రచయిత ఎందుకంటే నా సంభాషణలు ఎలా ఉంటాయో తెలుసు లేకపోతే అంటే నేను ఇందాక చెప్పినాడు పంచపక్ష పరమాన్నములు అలా ఎలా ఉండాలో మన అభిమానుల నాడి తెలుగు ప్రేక్షకుల నాడి అంటే ప్రేక్షకులని ఇక్కడ తెలుగు అని నేను ప్రత్యేకంగా చెప్పకర్లా ఎందుకంటే ఇక్కడ ఇందులో సెంటిమెంట్ ఉంది సెంటిమెంట్ అని తెలుగు వాడమే కాదుగా సొమ్ము ప్రతి అడవికి సెంటిమెంట్స్ అన్నది కామన్ సో అంత అద్భుతంగా ఈ కథని సంభాషణని రాసిన మా రత్నం గారికి అలాగే ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి కథానాయకుడు మా చిరంతన్ భట్ గారు అద్భుతమైన మ్యూజిక్ సరే నాకు ఒకటే ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పేర్లు అనుకున్న మాస్త మాట వాస్తవం అందులో మరి ఎవరై ఎవరైతే బాగుంటారంటే గౌతమిపుత్ర శాతకర్ని చూసినప్పుడు అంటే నేను రికార్డింగ్ అప్పుడు అది ఉండను కాబట్టి సరే పాటలన్నీ చేసాం షూటింగ్ అప్పుడు చాలా అద్భుతంగా ఉన్నాయి అనుకున్నాను రీ రికార్డింగ్ ఎలా ఉంటుందా అని నాకు చిన్న అనుమానం అద్భుతంగా ధర చూశాక చాలా అద్భుతంగా తెలుగు ప్రే ప్రేక్షకులు అని చెప్పను మన యావత్ భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి గౌతిగుప్త చాతికర్ణి అయితే యావత్ భారతదేశ చలనచిత్ర రంగంలోనే సంగీతాలలోనే ఒక కొత్త బాణీనను సమకూర్చిన సంగీత దర్శకుడు మన చన్నతన్ భట్గారు అప్పుడు అనిపించింది నాకు తప్పకుండా ఈ సినిమాకి ఈయనైతే చాలా బాగుంటుంది ఎందుకంటే కసిగా చేస్తాను ముందు ఆయన ఎందుకంటే కంచె అది ఒక వేరే నేపథ్యమైన సినిమా కూడిన సినిమా అలాగే శాతకర్ణి వేరు అలాగే ఇప్పుడు ఈ సినిమా ఈ ఈ సినిమాలో పాటలు కొంచెం అట్టిగా ఉన్నా కూడా నాకు ఏంటంటే మ్యూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద నా కన్సర్న్ అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండాలి నాకు ఈ సినిమా అద్భుతంగా ఉండాలని సో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు గౌతమ్ గుప్త సాధకర్ణికి అలాగే ఈ సినిమాలో కూడా అద్భుతమైన పాటలకి ఐదు పాటలకి మంచి అద్భుతమైన బాణీలను సమకూర్చి అలాగే అంత అద్భుతమైన పాటలు కూడా మణిపూసల్ లాంటి సాహిత్యాన్ని సమకూర్చారు మన భాస్కర్ భట్ల గారు అలాగే మన హరి రా శాస్త్రి గారు ఎవరు శ్రీ శ్రీమణి అద్భుతంగా సో ఈ సభాముఖంగా ఇంత అద్భుతమైన ఇచ్చినందుకు వారందరికీ నా నా తరఫున వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు పాటలు ఎలా ఉంటున్నాయి అంటే జనరల్గా నా సినిమాలో పాటలు అలా ఉండవు ఏ విషయంలో అయినా పాటలు ఒక పాటకు ఒక పాటకి సంబంధం ఉండదు ఎందుకంటే మా సినిమాలు అలాంటివి లార్జర్ దెన్ లైఫ్ నా సినిమాలన్నీ సో భయపాటి శ్రీను గారి డైరెక్షన్ కానివ్వండి పాటకి పాటకి అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేశాడా లేకపోతే ఐదుగురు చేశారు ఐదు పాటలకి అనే రకం ఉండే మంచి కథ అలా అవకాశం అంద ఒక సంగీత దర్శకుడు కానివ్వండి లేకపోతే ఒక ఈ సాహిత్య రచయితలకు కానివ్వండి సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క సంగీతానికి ఈ యొక్క వ్యాకరణాల నిరంకుశత్వం ఉండదు లేకపోతే చందస్ చందస్తు చందశాసనాలు ఉండవు అలాగని ఏదో మృదు మధురంగా తేనెలోలికించే మాటలతో చెవులు వింపైన సంగీతం వస్తుందంటే అది కూడా లేదు మితిమీరిన అంటే హద్దుమీరిన శృంగార నిరర్థక పదాలతో కూడిన పదాలు పాటలు మా మెలుకు మలు మలుకుల వలె మా చెవిని బా బాధ పెడుతున్నాయని మరి కవిత మన కాకలు తీరిన కవిత రాయుళ్ళ మేధావుల మేధస్సు మరి ఆవలిస్తున్న నిద్రావస్థలో ఉందా అని కూడా చాలామంది చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మన సంగీత విషయానికి వస్తే మరి ఇక సగటు మనిషి గుండెలు సైతం వాళ్ళ రమ్యతి రమ్యంగా చిందులు వేస్తూ వాళ్ళ యొక్క భావనాడులను ప్రేరేపించాల్సిన సంగీతం మరి నాడు పాశ్చాత్య పోకడలను అనుసరిస్తూ మరి గాలిలో గాలిలోకి వెళ్ళి గాలిలో ప్ర ప్రయాణించి మరి వీణుల మన వీణులకు విందులు చేకూర్చవలసిన సంగీతం గాలిలోనే కలిసిపోతుందా అన్నట్టుగా ఉంది అటువంటి నా సినిమాలో మాత్రం అన్ని సినిమాల్లో శాతకర్ణి కానివ్వండి ఏ సినిమాని కానీ అని చెప్పా నా సినిమాల్లో ఆ అవకాశం లేదు అటు అవకాశం నా వరకు నటుడిగా నేను ఎంచుకున్న కథ కథ ముఖ్యం సో అటువంటి కథలు నేను ఎంచుకుంటాను కాబట్టి నా సినిమాల్లో పాటల పాటలకి ఎంతో తేడా ఉంటుంది ఒకటి ఇందులో కూడా అద్భుతమైన పాటలు అని ఒక మంచి థీమ్ సాంగ్ ఉంది అలాగే మంచి ఒక రెండు అంటే రెండు ఈ సినిమాలో ఒకటి గుర్తించుకోవాల్సి ఏంటంటే రెండు మౌంటైన్స్ సాంగ్స్ ఉన్నాయి టూ మౌంటైన్స్ సాంగ్స్ ఎవరు ఏ స్టార్ హీరోతో మార్స్ హీరోతో ఎవరు రెండు మౌంటైన్ సాంగ్స్ పెట్టరు ఎవరు సాహసించరు అంతా మన సాహసానికి మారు పేరు నందమూరి తారక రామారావు గారు ఆయన ఏం చేసినా ఆయన అనుకున్నది చేసేవారు అందించేవారు అలాగే ఆదరించేవారు ప్రేక్షక మహాశైలు అంతా కూడా అలాగే ఈ సినిమాలో కూడా ఏ దేంట్లోనూ ఎందుకంటే ఒక ఒక రకరకాల సినిమాలు చేస్తున్నాను ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో ఒక ఆదిత్యశి నిర్మాత కృష్ణ కృష్ణప్రసాద్ గారు అన్నారు కదా ఆయన అలాగే ఒక భైరవ దీపం అయితేనేమి లేకపోతే ఒక మంగగారి మనవడైతేనేమి ఒక మన సింహం అయితేనేమి లేకపోతే ఒక సమరసింహారెడ్డి నాయుడు అయితేనేమి లక్ష్మీ నరసింహ అయితేనేమి అలాగే చిన్న కేశవరెడ్డి అయితేనేమి ఒక శ్రీరామరాజ్యం అయితేనేమి ఒక గౌతమిపుత్త శాతకర్ణి అయితేనేమి ఒక పైసా వసూలు అయితేనేమి అంటే వైవిధ్యం సినిమా సినిమాకి వైవిధ్యం చేసుకుంటూ ఇంకా ఏదో కొత్తతనం ఇవ్వాలి అన్న తపనంత ఇందులో చూస్తారు అతని కథ ఎవరికి చెప్పలేదు మేము మా ఇంట్లో కూడా చెప్పలేదు ఎవరికి ట్విస్ట్ కథలో ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా రాని ట్విస్ట్ ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చేసేప్పుడు కూడా అందరం ఎంతో అద్భుతంగా చేయడం జరిగింది అటు తార గారు అయితేనేమి అటు ఇటు నటాషా అయితేనేమి లేకపోతే అటు హరిప్రియ అయితేనేమి అందరూ కూడా అద్భుతంగా వాళ్ళ వాళ్ళ పాత్ర జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ నాకు మా గురితో సమరసింహారెడ్డి షూటింగ్ అప్పుడు నా పా క్లైమాక్స్ ఫైట్ అప్పుడు నా పోర్షన్ అయిపోయింది నీకు ఆయన షాట్లు తీయాలి కుర్చీ మీద కూర్చుని పాగా అని రగులుతూ ఉంటుంది ఇది అది నన్ను వెళ్ళిపోమన్నారు గోపాల్ గారు నేను ఎక్కడికి వెళ్తాను నేను మీ పని అయిపోయింది మీరు వెళ్ళిపోను క్లైమాక్స్ ఇప్పుడు మొదలవుతుందండి నేను చేసిన ఫైటింగ్లు నేత అది కాదు ఇప్పుడు మొదలవుతుంది క్లైమాక్స్ నేను ఇక్కడే ఉంటాను అది ఆయన మొత్తం దగ్గరుండి ఆయన ఏం చేస్తున్నారు చూసి అప్పుడు ఆయన పని అయ్యాక నేను బయలుదేరాను అక్కడి నుంచి అంటే సినిమా ఆ సన్నివేశం పండకపోతే ఆ చిత్రం ఆడదు ఎంత మేము చేసినా ఎన్ని డాన్సులు చేసినా ఎన్ని ఫైట్లు చేసినా ఎన్ని ఏమి ఏదో అరిచినా కేకలు పెట్టినా లేకపోతే నవ్వినా ప్రేక్షకులు తృప్తి పడడానికి అలాగే బ్రహ్మంగారి చరిత్ర షూటింగ్ అప్పుడు నాన్నగారు క్లైమాక్స్ సీను ఆ మా సమాధి మీద తల కొట్టుకోవడం ఉంటుంది నేను జీవ సమాధిలోకి వెళ్ళాక నన్ను పిలిచారు అప్పుడే స్కూల్కి వెళ్తున్న పెద్ద ఇంత కాన్సన్ట్రేషన్ లేదు నాకు చదువు ఒక పక్క నటన పిలిచివరే ఈ సినిమా నువ్వు బాగా పండించాలిరా ఈ సీన్ సన్నివేశం నువ్వు పండిస్తేనే సినిమా హిట్ అన్నారు నాకు అర్థం కాలే నన్ను అంటారు సినిమా ఈ సన్నివేశం పండించకపోతే సినిమా అంత ఎన్టీ రామారావు గారు ఉన్నారు కదా ఆఫ్టర్ ఇది ఒక సీను ఇది అనుకున్నా అంటే చెప్పేది ఏంటంటే దానికి దీనికి రిలేట్ చేస్తున్నాను సినిమాకి సో అంత ఒక సన్నివేశానికి అంత ప్రాధాన్యత ఉంటుంది ఒక పాటకి అంత సా ప్రాధాన్యత ఉంటుంది నోరు తెరిచి బాలకృష్ణ డైలాగ్ చెప్తాడని కాదు అక్కడికి సందర్భ సందర్భానుచితంగా అద్భుతంగా ఈ కథ ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అలాగే మా డాన్స్ మాస్టర్ గారు ఇక్కడ జానీ గారు ఆయన అసలు నేను ఆయన నాయన ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు నాకు నచ్చేది ఒకటంటే ముఖస్థుతి ఏదో రామారావు అమ్మాయి అది బాలకృష్ణ ఇతరు అలా అయిన ఎందుకంటే నేను ఎప్పుడు కుర్రాడిని మనకు వయసుతో పని లేదు మేము అలా కలిసిపోయాము కూడా అక్కడికి వచ్చి అంత ఫ్రీగా అంత ఫ్రీగా ఉండబట్టే చేయగలిగా ఆయన ఉండను ఉండను ఉండనివ్వడానికి ఇచ్చిన స్వేచ్ఛ ఇచ్చిన స్వేచ్ఛ కాబట్టే అంత అద్భుతంగా పాట ఒక పాట చేసిన ఆయన అద్భుతంగా చేశాడు ఆయన అలాగే ఇంకా బృందా మేడం ఆవిడ ఒక పాట చేసింది చాలా అద్భుతంగా అటు సినిమా విడుదల కాబోతుంది చాలా అద్భుతమైన సినిమా పండక్కి సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా మన జయసింహ ఇక సినిమాలో ఒక రకరకాల పాత్రలు ఒక్కొక్కరు మనం ఒక్కొక్కరు చెప్తేనేమో మొత్తం కథ తెలిసిపోతుంది అందరికి ఏది నేను చెప్పదలుచుకోలేదు ఇది మొత్తం ఉన్నారు ఇక్కడ అందరూ నటీ నటుల సహచర నటీ నటులంతా కూడా రామ్ ప్రసాద్ ఆయన గురించి మాత్రం చెప్పాలి ఎందుకంటే ఆయన విఎస్ఆర్ స్వామి గారు షూట్ ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు రౌడీ ఇన్స్పెక్టర్లు ఇవన్నీ చేసాం లారీ డ్రైవర్లు రౌడీ ఇన్స్పెక్టర్లు అప్పటి నుంచి మా సహచర్యం గారి సినిమా ఎవరైనా చూడగానే చెప్పేస్తారు ఎందులో ఇది స్వామిగారు కెమెరామెన్ అయినా అంత అంతంగా మలిచేవాడు ఆయన అండ్ అంత ఫాస్ట్గా కూర్చోపెట్టేవాడు కాదైనా అది నాకు ఇష్టం నా మధ్యలో షార్ట్ మధ్యలో ఎమోషన్ నుంచి మనం మళ్ళీ చల్ల చల్లారిపోతుంది మన ఎమోషన్స్ చల్లారిపోతాయని ఒక భయం అందుకు ఎప్పుడు కూర్చోబెట్టేవారు కాదు ఆయన అలాగే మన కెమెరామెన్ ప్రసాద్ గారు కూడా అద్భుతంగా లెజెండ్ ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే నేను ఎప్పుడు ఇప్పుడు మా మామూలు డైరెక్టర్ మా వెంక చూస్తాం షార్ట్ అయ్యాక లేకపోతే మానిటర్లో చూస్తాం వెళ్ళి నేను మాత్రం ఆయన ఇంకా చూస్తాను ఇప్పుడు ఆయన గురుగారు దగ్గించుకోవడం అలవాటు షార్ట్ అవగానే ఆయన ఇంకా స్వామి గారు కూడా అంతే ఆయన ఇంకా చూసేవాడిని ఆయన ఏం మాట్లాడారు డబ్బు అని పొగిడేయడాలు నేను చెప్పాను పొగడతొలకి ఎప్పుడు దూరంగా ఉంటాను ఆయన జస్ట్ పక్క పక్కన చూస్తున్నాడు ఓకే బ్రహ్మాండం అనుకునేవాడిని బాలర్థం అంతా టోపీ తీసుకోకునేవాడు తల ఆయన వన్ మోర్ అనేవాడు కాదయన అంటే అర్థమైపోయింది సో అలా మా ప్రసాద్ అంట నేనే ఫాస్ట్ అనుకుంటా ఇగో ఈయన ఉన్నారు హింసించేసి ఆయన్ని షార్ట్ అవ్వగానే నెక్స్ట్ షార్ట్ రెడీయా టేక్ అనేవాడు ఈయన అర్థమైంది టేక్ ఏంటి నెక్స్ట్ షార్ట్ అన్నారు మరి ఏంటో షార్ట్ చెప్పాలి నేను కెమెరా పెట్టాలి లైటింగ్ చేసుకోవాలి నేను ఒక మూర్ఖుడు సండశాసనుడు అని సండశాసన అందరికి డైలాగ్ పెట్టాం ఇందులో చూసారుగా అదే అందరిని ఎదిరించడం మాత్రం మూర్ఖుండని లాస్ట్లో అక్కడ మున్సిపల్ పోలీస్ ఆఫీసర్ ముందు డైలాగ్ అవసరయితే ప్రాణాలు ఇస్తా లేకపోతే నాతో మూర్ఖుడు ప్రాణాలు తీస్తానని అంతా అందరం అలాంటి వాళ్ళ రామలక్ష్మణ్ ఉన్నాను ఇక్కడ వాళ్ళ అద్భుతం ఇక వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళ యాసుకుర కూడా చెప్పాలి ఆ పిల్లడు నా కుర్రాడు నాదంతకి ఆయన మనం ఏమి ఏం చెప్తాం పచ్చి సినిమా కలిసి చేస్తాం సో ఎంత చెప్పినా అంత అంత ఇదిగో అయి బాబునాడు అబ్బా బాబు ఏడిపించేశాడండి ఎవరిని నన్ను నేను ఎత్తుకుంటే చాలా నన్ను చూస్తే ఇప్పుడు బాగానే ఉన్నావు కదా షూటింగ్ అప్పుడు మాయ రోగం ఇప్పుడు నల్లకి అంగ షూటింగ్ అప్పుడు పాత పడినే ఆలోచించి ఏంట్రాడు నన్ను ఒక్క అంటే ఈ నన్ను చూస్తే చూడు ఇప్పుడు లొకేషన్లో అంటే అది మన సంబరసింహారెడ్డి నుంచి కూడా మన నరసింహనాయుడి నుంచి కూడా ఫస్ట్ షార్ట్ పిల్లలతో రక్తంతో దాంతో పెడతాను ఏ పిల్లలు నన్ను చూసి భయపడతాడు ఆ ఫైటర్స్ ఆ ఫైటర్స్ ఆ టెగర్ను ఆడెళ్ళాడు పడను అంతం పగలను నేను ఆ టెగర్ను గాల్లో గీడెత్తుకుని గాల్లో ఎవరికైనా భయం వస్తారు పిల్లలకి నరసింహనాయుడి నుంచి అప్పటితో బాగుంటారు నన్ను చూడగా మొదలు పెడతాను నేను విల్లన్ అయినాడు సినిమాలో హీరో నేను నేను పెట్టిన కష్టానికి నన్ను నీకు కూడా పెట్టిన కష్టానికి చాలా అద్భుతంగా వచ్చి సినిమా అందరూ చూడండి చూసి బ్రహ్మాండంగా నేను అంటే వినోదం సినిమా అన్నది ఒకటేమో ఎన్నో శాఖలు పనిచేస్తున్న ఒక ఫీల్డ్ సినిమా అన్నది అలాగే మనిషికిలో నేను ఎప్పుడూ సినిమాలో చెప్పాను నరసింహనాయుడులో కళ కళ్ళు మూసుకుంటే కన్నేది కళ కళ్ళతో అభినయించేది కళ అని అంటే అలాగే కళ దేనికోసమో అది నా ప్రతి సినిమాలో ఉంటుంది దాని యొక్క అర్థం పరమార్థం సో అందరూ వినోదంతో పాటు విజ్ఞాని విజ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలని కళ్యాణి గారు మంచి మాట చెప్పారు ప్ర ప్రేమని అందరికీ పంచిపెట్టమన్నది ఈ సినిమాలో మెయిన్ అండర్ కరెంట్ కథకి మూలం కాబట్టి అందరు కూడా కలిసిమెలిసి ఉండండి హ్యాపీగా సినిమా చూడండి చూసి ఏదైతే ఉద్దేశంతో ఈ సినిమాని మేము చేసామో దానికి ప్రతిఫలం మీరు అందుకోండి అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సో